అయితే ఇగో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇగో ఆసర పెన్షన్ అని వృద్ధులకు వితంతులకు అదే విధంగా హ్యాండిక్యాప్ వాళ్ళకు ఇగో పెన్షన్ ఇస్తున్నారు కదా దాంట్లో భాగంగానే ఇగో ఈ సంవత్సరం కూడా కొత్తగా 10 లక్షల పెన్షన్లు అక్షరాల 10 లక్షల పెన్షన్లు మన కేసీఆర్ గారు ఇగో ఈ వృద్ధులకు అదే విధంగా వితంతులకు అదే విధంగా హ్యాండిక్యాప్ వాళ్ళకు ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే ఇంతకు ముందు ఇగో గిసుంటి కార్డులు ఇవ్వకుండే మామూలుగా ఒక పేపర్ ఇస్తుండే ఇప్పుడు ఇగో ప్రతి ఒక్కరికి కార్డులు ఇస్తున్నారు అన్నమాట గా కార్డులు ఎందుకంటే ఇక పెన్షన్ తీసుకోవాలంటే కార్డు తీసుకోవాలి గట్లనే ఎవరకైతే ఈ కార్డులు ఉన్నాయో వాళ్ళకి ఇంకొక లాభం కూడా ఉన్నదన్నమాట గా లాభం ఏమంటే ఇగో ఆరోగ్యశ్రీ కూడా ఈ కార్డు మీద ఫ్రీగా చూస్తారన్నమాట అంటే ఇగో పెన్షన్దారులకు ఏమన్నా అయినా కూడా ప్రమాదవశాత్తు ఈ కార్డు చూపిస్తే అయిపోయి వాళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారట ఈ వసతులన్నీ మన కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇగో మన లబ్ధిదారులకు చేకూర్చులు కాబట్టి లబ్ధిదారులు కూడా ప్రతి ఒక్కరు ఇగో మన సీఎం కేసీఆర్ గారికి అదే విధంగా మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి విఠలరెడ్డి గారికి ఇగో ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిందన్నమాట దాంట్లో భాగంగానే ఇలా మన తానూరు మండలంలో వివిధ గ్రామాలలో ఇగో మన వైస్ జడ్పీ చైర్మన్ మన బాషటి రాజన్న గారు అదే విధంగా ఎంపీపీ మన చంద్రకాంత్ అన్న గారు అదే విధంగా మన ఆత్మ చైర్మన్ పోతాజీ గారు అదే విధంగా ఎంపీడీఓ గారు గోవింద్ పటేల్ గారు ఇగో ఈ కార్యక్రమంలో పాల్గొని ఇగో ఊరూరు వాడవాడ తిరుగుతూ ఈ లబ్ధిదారులకు అందరికీ ఇవి కార్డులు ఇచ్చిందన్నమాట అయితే దాంట్లో భాగంగానే ముందుగా ఎలవత్కు వెళ్ళి ఇగో ఆడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరికీ ఇగో ఈ కార్డులు ఇచ్చిందన్నమాట కార్డులు ఇచ్చిన తర్వాత మన ఇగో వైస్ జడ్పీ చైర్మన్ బాషటి రాజన్న గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు కార్డులు జాగ్రత్తగా ఉంచుకొని దీంట్లోనే ఇగో పెన్షన్ అదే విధంగా మనకు ఆరోగ్యశ్రీ వస్తున్నది కాబట్టి మనము ఎప్పటికీ కేసీఆర్ గారికి అదే విధంగా మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విఠలరెడ్డి గారికి రుణపడి ఉండాలని అదే విధంగా మర్చిపోకుండా ఉండాలని ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చిళ్ళు పోయిళ్ళు ఇట్లా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి గుర్తు పట్టుకొని మరిగో ప్రతి ఒక్కళ్ళకు పెన్షన్ వచ్చేటట్టు చేసినందుకు రాబోయే కాలంలో మన ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీతో గెలిపించి ఇగో మన ముదల్ నియోజకవర్గం నుంచి మినిస్టర్గా చూడాలని అదేవిధంగా మినిస్టర్ అయితే ఇంకా రేపటి రోజు ఎక్కువ కార్డులు అదేవిధంగా పెన్షన్ దారులకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఎక్కువ సేవలు అందిస్తారని అందుకే ప్రతి ఒక్కరు ఇగో మన విఠలరెడ్డి గారికి భారీ మెజార్టీతో ఈసారి గెలిపేయాలని కూడా ఇగో వాళ్ళు ప్రకటించడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో ఇగో మన ఎలవత్ సర్పంచ్ ఎంపీటీసీ అదే విధంగా ఇగో వడూర సర్పంచ్ అదే విధంగా అక్కడ నుంచి ఇగో మన దౌలతాబాద్ సర్పంచ్ ఎంపీటీసీ ఇక అక్కడ నుంచి మన కర్బాల అదే విధంగా జౌలాబి అదే విధంగా మన తోండాల ఎంపీటీసీ సర్పంచ్ ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అందరికీ ఇగో ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ గురించి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో ఇక మన ఎంపీపీ చంద్రకాంత్ అన్న గారు మాట్లాడుతూ ఇగో ప్రతి ఒక్కరు ఎవరైనా ఒకవేళ మిస్ అయితే వాళ్ళు ఈ రాబోయే కాలంలో అప్లై చేసుకోవాలని ఎలక్షన్ కంటే ముందే ఇంకా 1 లక్ష నుంచి 2 లక్షలు ఇగో పెన్షన్ దారులకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఇంకా ఇయ్యబోతున్నారని అందుకే ఇంకా ఎవరైనా మిస్ అయితే తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మన చంద్రకాంత్ అన్న గారు ప్రకటించడం జరిగింది అదేవిధంగా అక్కడ నుంచి సింగనగావ్ నందన్ అదేవిధంగా తోండాల ఈ గ్రామంలో అక్కడ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇగో వాళ్ళు కార్డు పంచడం జరిగిందన్నమాట అదేవిధంగా మన ఆత్మ చైర్మన్ పోతన్న గారు మాట్లాడుతూ ఇలాంటి స్కీమ్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవని కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి స్కీమ్ అందిస్తున్నారని అందుకే మనం ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే విఠలరెడ్డి వెంట ఉండాలని అన్నారు जे तेलंगाना गवर्नमेंट निर्णय घेतला प्रमाणे त्याला 3 लाख रुपये निर्णय केलेला आहे आणि ती 3 लाख घराचं स्कीम म्हणायचं राजेंद्री साहेब सरपंच साहेब सांगितले आमदार साहेबला आम्हाला सांगितलं आमदार साहेब सांगितले पण आमदार साहेबला रात्री दारात सांगितलं बाबा एक 4-5 गावांना चालले आम्ही पेन्शन डिस्प्यूटसाठी आणि गावकडून विचारतात बाबा पेन्शन चांगला योजना आहे आणि कल्याण लक्ष्मी चांगला योजना आहे पण घराचं
स्कीम करा मला पाहिजे म्हणून सांगितलं. साहेब म्हणले कंपल्सरी तुम्हाला आजादी देणार तुमच्या मंडलाध्यक्ष राजाने साहेबकडून तुम्हाला आणि सरपंचाकडून 50 घराचा संच तुमच्या गावातल्या देवा करून तुम्हाला सगळेच सामान्य आणि अजून एक मुख्य विषय हे जा हर एक काम मध्ये विकास आहे परंतु तीन गोष्ट पेटिंग लागलेल्या आहेत. एक घराचं आहे आणि एक दलिताबद्दल म्हणून राजेंद्र साहेब हर ठिकाणी राजेंद्र साहेब होते आणि आपल्याला बोईनपडलं गावामध्ये मी दलित बंधू जास्त दलित लोक जास्त आता तिथं मी इच्छा असे वोट आता दादा तिथं माझ्या गावात कसं म्हणतरे हे कंपल्सरी आपल्या मंडलमध्ये कमसकम आपला 1500 दलित बंधू स्कीम देणार आहे आणि माझ्याकडनं पाठीमागे जास्त करून एम एल ए सर सत्यनारायणमंत्री राजेंद्र साहेब आता तुमच्या सरपंच साहेब हरेक गोष्टीमध्ये सामील होऊन हे नेते लोकांना दर घेऊन तुमच्या गावात जास्तीत जास्त मला दलित बंधू द्यायचा कोशिश करतो म्हणून सांगू शकतो. आणि दुसरं एक राहिलं होतं लोक प्रतिपक्ष म्हणतात आपलं बीजेपीवाले काँग्रेसवाले अरे हे सगळे करले पण ऋणमाफी कवा करतात 50% तरी केलेत 50,000 माफी केलेत आणि राहिले 50,000 राहिले 50,000 जनवरी विक्रमाने ऋणमाफी होणार आहे आणि केसीआर जे सांगितले ते काम करणार आहे काम करणार आहे केसीआर सांगितले काम करणार आहे विठ्ठलरेड्डी साहेब ना सांगितले पण आपलं काम करू शकतो मला हे सांगू शकतो हे लक्ष देऊन येणार समोरचा मुद्दा एकच आहे बोर गर्मीसाठी तेलंगणा गव्हर्नमेंट करणारी ना त्यांना विचार विसरू नको आणि बी जे पी पक्ष एकच आहे धर्मासाठी आणि मंदिरसाठी फाईट करणार पण मंदिर मंदिर म्हणायचं मस्जिद म्हणायचं सरळ रूपानं केलेले केसीआर रूपानं आणि मंदिर आता गावातले मंदिर म्हणूया आणि मस्जिदचं काम म्हणूया आणि तुम्हाला माहीत असेल शादी आपल्या रमजानमध्ये आपलं कपडे वाटतात आणि बदकाम पटवला कपडे देतात आणि ख्रिश्चन लोकाला आणि ख्रिश्चन ते काय त्याचा महत्वाचा सण आहे त्यांना मी त्यांना काय बक्षीस देतील तसा आपला सर्व धर्म संमेलन करायचा एकच टी आर एस पार्टी आहे आणि सगळ्या लोकांना संतोष करण्यासाठी आपला विठ्ठलरेड्डी साहेब आता गोर गरिबांना जास्त लक्ष देऊन काम करणार विठ्ठलरेड्डी साहेब आता आणि आज तुम्ही बघितल्या केसीआर सांगितलं जातं निजामाच्या सभामध्ये आणि तेलंगणामध्ये 24 घंटे करंट देणार पण पुरा भारत देशामध्ये 24 घंटे करंट देणार की केसीआर गव्हर्नमेंट सरकार तुम्ही गव्हर्नमेंट निर्माण होईल तेव्हा पुरा भारत देशाला मी 24 घंटे करंट देणार ते केसीआर म्हणून सांगितलेलं जातं आणि हे